హౌ డి మై ఫ్రెండ్స్ మిత్రులారా ఎలా ఉన్నారు ఈ దృశ్యం ఈ వాతావరణం నిజానికి అభూతపూర్వం టెక్సాస్ విషయానికి వస్తే ఇది భవ్యంగా ఉంది విశాలంగా ఉంది ఇక్కడ టెక్సాస్లోని స్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇసుక వేస్తే రాలనంత జనం గుమ్ముకూడారు ఇది ఏదో గణాంకాలకే పరిమితమైన విషయం కాదు నూతనంగా ఒక చరిత్ర సృష్టించినట్లయింది ఒక నూతనమైన రసాయనిక సమీకరణం ఉద్భవించినట్లయింది ఇక్కడున్న ప్రవాస భారతీయుల శక్తి ప్రస్ఫుటించినట్లయింది భారతదేశం అమెరికాల మధ్య ఒక నూతన బాంధవ్యానికి నాంది ప్రస్తావన పలికినట్లయింది భారతదేశ ప్రగతిని ప్రశంసించారు వాతావరణంలో అనుకోకుండా వచ్చిన మార్పులు ఆహ్లాదకరంగా ఉన్నాయి మన దేశంలో భాషలే కాదు సాంప్రదాయాలు కూడా విభిన్నంగా ఉన్నాయి పూజా పద్ధతులు కూడా వేరువేరుగా ఉన్నాయి ఎన్నో మతాలు ఎన్నో ధర్మాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయి విభిన్నత్వంలో ఏకత్వం అనేది మన విశిష్టత భారతదేశంలో ఉన్న ఈ వైవిధ్యమే నిరంతర చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది ఇదే మా శక్తి ఇదే మా ప్రేరణ ఎక్కడికి వెళ్ళినా భారతదేశం తనతో పాటు వైవిధ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని తన వెంట పెట్టుకుని వెళుతుంది ఈ ప్రాంగణంలో గుమ్ముకూడిన యాభై వేల మంది ప్రేక్షకులు ఇదివరకే అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి రావడాన్ని తిలకించారు అమెరికా ప్రజాస్వామ్య ప్రతినిధులు రిపబ్లికన్లు డెమోక్రటిక్ ప్రతినిధులు ఇక్కడికొచ్చారు నా కోసం నా దేశం గురించి అనేక ప్రశంస వాక్యాలను పలికారు స్టీనివోర్ సెనేటర్ క్రోనిర్ సెనేటర్ క్రూజ్ భారతదేశానికి శుభాకాంక్షలు అందించారు భారతదేశం వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రశంసించారు ఇదంతా చూస్తుంటే అమెరికాలో ఉన్న భారతీయుల సామర్థ్యం ఏమిటో తెలుస్తోంది వాళ్ల ప్రతిభా పాఠవాలు మనకు అవగతమవుతున్నాయి నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఒకటి పాయింట్ మూడు బిలియన్ భారతీయులకు అందిన ఘన సన్మానమిది రాజకీయ ప్రతినిధులు అమెరికాలోని మిత్రులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఇక్కడికి రావడానికి చాలామంది వేల సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని నాకు తెలిసింది అయితే కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో చాలామంది ఇక్కడికి రాలేకపోయారు ఇలా రాలేని వాళ్ళకందరికీ నేను వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నాను టెక్సాస్లోని ప్రజలు నిజంగా అభినందనీయులు ఎందుకంటే రెండు రోజుల ముందు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చక్కగా నిర్వహించారు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకున్నారు రాష్ట్రపతి ట్రంప్ను మిమ్మల్ని చూస్తుంటే హోస్టన్ చాలా శక్తివంతమైందనే విషయం తేటతెల్లమవుతుంది మిత్రులారా ఈ కార్యక్రమం పేరు హౌడీ మోదీ అయితే మోదీ ఒక్కరే ఏమీ చేయలేరు నేను నూట ముప్పై కోట్ల భారతీయుల ఆదేశానుగుణంగా పనిచేసే ఒక సాధారణ మానవుణ్ణి మాత్రమే మిత్రులారా మీరు హౌడీ మోడీ అని అడిగినప్పుడు నేర్చిన సమాధానం ఒక్కటే భారత్ మే సబ్ అచ్చా హై సబ్ చంగా బధాజ్ మజామాచే అంతా బాగుంది ఎల్లార్ చెన్నాగిదే సర్వచాల్ చాలియా కూబ్ సబ్ అమెరికా మిత్రులకు నా మాటలు విన్నాక ఆశ్చర్యం కలగవచ్చు అమెరికా రాష్ట్రపతి ట్రంప్ మిత్రులారా అన్ని మాటలకి అర్థం ఒక్కటే అంత క్షేమంగా ఉంది అయితే భారతదేశంలో విభిన్న భాషలు అస్తిత్వంలో ఉన్నాయి ఇవన్నీ కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి శతాబ్దాలుగా మన దేశంలో అనేక భాషలు మాండలికాలు సహజీవనం చేస్తున్నాయి మన దేశంలో విభిన్న మాతృభాషలున్నాయి విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి పూజా పద్ధతులు ఉపాసనలు ఉన్నాయి విభిన్నమైన భోజన పదార్థాలు ఉన్నాయి విభిన్నమైన వేషభూషణాలు ఉన్నాయి విభిన్నమైన ఋతుచక్రాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన విశేషం అదే మన సంపద ఇదే మా ప్రేరణ భారతదేశంలో జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలలో మీరంతా కూడా క్రియాశీలకమైన పాత్రని నిర్వహించారు మన దేశంలో ప్రజాస్వామ్య కేతనాలు నలువైపులా రెపరెపలాడేట్లు చేశారు ఇక్కడున్న మీరంతా కూడా భారత సాంప్రదాయానికి ప్రతినిధులే దాదాపు ఆరు వందల మిలియన్ల ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు అంటే అమెరికాలోని జనాభాతో పోల్చినప్పుడు ఇది రెట్టింపు సంఖ్య అని తెలుస్తోంది ఎనిమిది కోట్ల మంది ప్రజలు అంటే దాదాపు ఎనభై మిలియన్ల యువతీ యువకులు తొలిసారిగా మన దేశంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరపురాని ఘట్టం ఇది ఓటర్లలో మహిళల శాతమై ఎక్కువగా ఉంది అరవై ఏళ్ల తర్వాత ఏకగ్రీవంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడింది ఐదేళ్లు పరిపాలించింది తరువాత మళ్ళీ ప్రజాస్వామ్యానికే ప్రజలు పట్టం కట్టారు ఇదంతా ఎలా సాధ్యమైంది ఎవరి వల్ల జరిగింది మోదీ వల్ల కాదు సుమా భారతీయులందరూ కలసికట్టుగా చేసిన ప్రయత్నం వల్ల జరిగింది మిత్రులారా ధైర్యం అనేది భారతదేశానికి సంకేతం ఇరవై ఒకటవ శతాబ్దంలో దేశాన్ని ముందుకు నడిపించటమే మన లక్ష్యం దేశాన్ని ఉన్నతమైన ప్రగతి శిఖరాల వైపుకు తీసుకు మన గమ్యం ఈ రోజుల్లో బాగా చర్చించబడిన శబ్దం ఏమిటంటే అదే అభివృద్ధి ప్రగతే మన మంత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మన నినాదం మమ్మల్ని మేమే సవాల్ చేసుకుంటున్నాం ఇతరులకు సవాల్ చేస్తున్నాం మన దేశం మునుపటి కన్నా తీవ్రమైన వేగంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది కొంతమంది అసలు మార్పు ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారు గత ఐదేళ్లలో నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ప్రతి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించారు వారు సాధించిన ప్రగతిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మన లక్ష్యాలు అత్యున్నతమైనవి మన సాధనలు కూడా అత్యుదార్థమైనవి సోదర సోదరి డెబ్భై దశకాల్లో అంతకుముందు గ్రామీణ ప్రదేశాల్లో సాధించిన పరిశుభ్రత శాతం ముప్పై మాత్రమే అయితే గత ఐదేళ్లలో పదకొండు కోట్ల శౌచాలయాలను నిర్మించాం అంటే నూట పది మిలియన్ల టాయిలెట్ల నిర్మాణం జరిగింది గ్రామీణ పరిశుభ్రత కోసం పాటుపడ్డాం దాన్ని తొంభై తొమ్మిది శాతానికి పెంచాం దేశంలో అంతకుముందు వంట గ్యాస్ కనెక్షన్లు యాభై ఐదు శాతం మాత్రమే ఈ ఐదేళ్లలో దీన్ని తొంభై ఐదు శాతానికి పెంచాం ఐదేళ్లలో పదిహేను కోట్ల ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాం అంటే దాదాపు నూట యాభై మిలియన్ల ప్రజలకు గ్యాస్ లభించింది గ్రామీణ రహదారులు యాభై ఐదు శాతం మాత్రమే ఉండగా దాన్ని గత ఐదేళ్లలో తొంభై ఏడు శాతానికి పెంచాం ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిగింది అంతకు ముందు దేశంలో యాభై శాతం ప్రజలకే బ్యాంక్ ఖాతాలు ఉండేవి ఐదేళ్లలో వంద శాతం కుటుంబాలు బ్యాంకు ఖాతాలు తెరిచారు ఐదేళ్లలో మూడు వందల డెబ్భై మిలియన్ల ఖాతాలు తెరవడం జరిగింది మిత్రులారా మనకిప్పుడు ప్రాథమికమైన అవసరాల చింత లేదు పెద్ద పెద్ద కళలు కంటున్నాం ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి మన శక్తిని అంతా వినియోగిస్తున్నాం స్నేహితులారా మనకు సరళంగా వ్యాపారాన్ని కొనసాగించటం ఎంత ముఖ్యమో సరళంగా జీవించటం కూడా అంతే ప్రధానం దానికి ఒక్కటే మార్గం సామాన్య మానవుడికి సాధికారతను అందించటం దీనివల్ల సామాజికమైన ఆర్థికమైన ప్రగతిని సాధించగలం ఉదాహరణకు మిత్రులారా డేటా అనేది మనకు చాలా అమూల్యమైనది అది బంగారంతో సమానం నాలుగు పాయింట్ సున్నా డేటా లభిస్తోంది మొత్తం ప్రపంచంలో మనకు తక్కువ ధరకు అత్యధికమైన డేటా లభించేది మన దేశంలోనే మన భారతదేశంలో ఒక జీబీ డేటా ఇరవై ఐదు నుంచి ముప్పై సెంట్స్ వేలకే లభిస్తోంది అంటే డాలర్లో ఒకటి బై నాలుగు వంతు మాత్రమే ఇదే ఒక జీబీ డేటా కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై రెట్లు ఎక్కువ ధనాన్ని వేరే దేశాల్లో చెల్లించాల్సి ఉంటుంది ఇలా కారు చౌకగా మనకు డేటా లభించటానికి మూల కారణం డిజిటల్ ఇండియా కార్యక్రమమే దీని ద్వారా సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలకు తెలిపినట్లయింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో పదివేల సేవల్ని ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంచాయి మిత్రులారా అంతకుముందు ఒక పాస్పోర్ట్ కావాలంటే రెండు మూడు నెలలు నిరీక్షించాల్సి వచ్చేది ప్రస్తుతం ఒక వారంలోనే పాస్పోర్ట్ లభించడం విశేషం కదా అంతకుముందు అనేక రకాల ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు మన దేశంలోని ఈ వీసా సౌకర్యాన్ని అత్యధికంగా వినియోగించుకునే దేశం అమెరికా ఒకప్పుడు కొత్త కంపెనీ నమోదు కావాలంటే రెండు మూడు వారాలు సమయం పట్టేది ప్రస్తుతం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది ఒకప్పుడు ఆదాయ పన్ను రిటర్న్లను ఫైల్ చేయటం ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది ప్రస్తుతం ట్యాక్స్ రిటర్న్ చేయటం చాలా సులభమైపోయింది మీరు వింటే బాగా ఆశ్చర్యపోతారు మన దేశంలో ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ఒక్క రోజులోనే యాభై లక్షల మంది ప్రజలు అంటే ఐదు బిలియన్ల ప్రజలు ఆదాయ పన్ను రిటర్న్లను ఆన్లైన్లో సమర్పించుకున్నారు హోస్టన్ జనాభాకు రెట్టింపు సంఖ్యలో ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేశారు అంతకుముందు ఆదాయ పన్ను రిఫండ్ రావడానికి కొన్ని నెలలు టైం పట్టేది ఇప్పుడు కేవలం వారంలోనే బ్యాంకులో మొత్తం జమ అయిపోతుంది ప్రగతి చాలా వేగంగా కొనసాగుతుంది ఏ దేశ ప్రగతికైనా సంక్షేమ పథకాలు చాలా అవసరం మనం ఇలాంటి సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు నూతన భారత నిర్మాణానికి నడుం బిగించాం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో కొన్ని విషయాల వీడ్కోలుకు కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తున్నాం సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నాం అనవసరమైన వాటికి వీడ్కోలు పలుకుతున్నాం వచ్చే అక్టోబర్ రెండవ తేదీనాడు మహాత్మాగాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా మన దేశం బహిరంగ మల విసర్జనకు వీడ్కోలు పలకనుంది దాదాపు పదిహేను వందల పలికి మాలిన చట్టాలకు వీడ్కోలు పలికం అనవసరమైన పన్నుల్ని తొలగించాం వాటికి వీడ్కోలు పలికాం జీఎస్టీని ప్రవేశపెట్టాం ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే స్వప్నాన్ని సాకారం చేశాం ప్రస్తుతం లంచగొండితనం ఒక సవాల్గా మారింది అన్ని రకాల స్థాయిలలో దీనికి వీడ్కోలు పలికే కార్యక్రమం ప్రారంభమైంది ఒకదాని తర్వాత ఒకటిగా దీనికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించాం గత రెండు మూడేళ్లుగా మన దేశంలో మూడున్నర లక్షల నకిలీ కంపెనీలు ఉండేవి వాటికి వీడ్కోలు పలికాం కాగితాలిపై మాత్రమే కనిపించే ఎనిమిది కోట్ల నకిలీ పేర్లను తొలగించాం నకిలీ పేర్లతో ఈ కంపెనీలన్నీ ప్రభుత్వ సేవల్ని దురుపయోగం చేసుకునేవి అలాంటి నకిలీ కంపెనీల్ని నిర్మూలించడం ద్వారా ఒకటిన్నర లక్ష కోట్ల ధనాన్ని వృధా కాకుండా కాపాడగలిగాం అంటే ఇరవై బిలియన్ డాలర్ల డబ్బు ఆదా చేయగలిగాం మన దేశంలో వాతావరణాన్ని ప్రగతికి అనుకూలంగా మార్చుతున్నాం దేశంలోని భారతీయులందరికీ ప్రగతి ప్రయోజనాలు సమకూరాలి అలా సమకూరకపోవడాన్ని మనం సహించలేం డెబ్భై ఏళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం వాటికి వీడ్కోలు పలికాం మీకు అర్థమైంది కదూ నిబంధన మూడు వందల డెబ్భైని తొలగించటం ఇది జమ్మూ కాశ్మీర్లో ప్రగతికి బంగారు బాటలు వేసింది రాజ్యాంగంలోని హక్కులు అధికారాలు ప్రజకు లభించకుండా అడ్డుపడుతూ అక్కడి పరిస్థితిని తమ ప్రయోజనానికి వాడుకుంటూ తీవ్రవాద శక్తులు వేర్పాటువాద శక్తులు అల్లకల్లోలాన్ని సృష్టించాయి అయితే నిబంధన మూడు వందల డెబ్భై తొలగింపు ద్వారా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని మహిళలు పిల్లలు దళితులు అందరూ తమ తమ హక్కుల్ని పొందగలుగుతున్నారు భేదభావాలు తొలగిపోయాయి మిత్రులరా పార్లమెంటు ఉభయ సభల్లో దీనిపై గంటల తరబడి చర్చలు జరిగాయి జమ్మూ కాశ్మీర్ గురించిన ప్రధానమైన నిర్ణయం తీసుకున్నాం ఉభయ సభలలో మూడు భై నాలుగో వంతు మెజార్టీతో మనం చట్టాల్ని పాస్ చేయగలిగాం దీనికి కారణమైన భారత్లోని పార్లమెంట్ సభ్యులందరికీ మనం లేచి నిలబడి గౌరవాన్ని అందిద్దాం వాళ్ళందరికీ కృతజ్ఞతలు భారత్లో జరిగే మార్పులను చూసి సహించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంపై ద్వేషాన్ని రగిలించటమే వాళ్ల ఉద్దేశ్యం మన దేశంలో అశాంతిని అలజడిని సృష్టించే ఉద్దేశ్యంతో కొందరు తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నారు కొందరు పోషిస్తున్నారు వాళ్ళెవరో ప్రపంచానికే తెలుసు అమెరికాలో తొమ్మిది బై పదకొండు కానివ్వండి ముంబై ఇరవై ఆరు బై పదకొండు కానివ్వండి దానికి కారణం వీళ్ల కుట్రలు కుతంత్రాలే ఇప్పుడు తీవ్రవాదాన్ని అంతమొందించే సమయం వచ్చింది వాళ్లతో యుద్ధం చేసే సమయం సమాసన్నమైంది నేను మరొక్కసారి నొక్కి ఒక్కాడిస్తున్నాను తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మనకు అమెరికా అధ్యక్షుడు అండగా నిలిచారు తీవ్రవాదులతో పోరాటం ప్రారంభమైంది మీ అధ్యక్షుడికి లేచి గౌరవం అందిద్దాం ధన్యవాదాలు సోదర సోదరిమలరా భారత్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఆశలు ఆశయాలు ఎన్నో నెరవేరుతున్నాయి కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నాం వాటిపై విజయం సాధించాం కొద్ది రోజుల క్రితం ఒక చిన్న కవిత రాశాను రెండు పంక్తులు మీకు వినిపిస్తున్నా మనకు ఎదురవుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవే మనలో నూతనమైన ఆశలను చెలరేగించే ప్రేరణలుగా మారాయి మిత్రులారా సవాళ్లను ఎదుర్కొంటూ యుద్ధం చేస్తున్నాం భారత్కు నేడు కావాల్సింది పెరుగుదల ప్రగతి కాదు సమస్యల్ని పూర్తిగా లేకుండా చేయటమే మన లక్ష్యం భారత్ అసాధ్యమైన కార్యాలను సాధ్యం చే చూపిస్తోంది ప్రస్తుతం ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు నడుము బిగించింది పెట్టుబడుల్ని పెంపొందించటం యంత్రాంగాలను పటిష్టం చేయటం ఇవన్నీ మన ముందున్న లక్ష్యాలు నూరు లక్షల కోట్లు అంటే ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడు పాయింట్ ఐదు జీడిపిని సాధించాం గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇదొక అద్భుతం తొలిసారిగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం ఆర్థికమైన అసమానతల్ని నిర్మూలించాం ద్రవ్యలోటును తొలగించాం ఆర్థిక పెరుగుదలను ఉన్నత శిఖరాలకు చేర్చాం ప్రస్తుతం మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక మహత్తరమైన దేశంగా పేరుగాంచింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రగతి రెట్టింపయింది బొగ్గుగనుల మైనింగ్ కాంట్రాక్ట్లు విదేశీ పెట్టుబడులు మొదలైన విషయాల్లో ఎంతో ముందంజ వేశాం ఇటీవలే మీ దేశంలో ఎనర్జీ సీఈఓతో మాట్లాడాను మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ను ను బాగా తగ్గించాను దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నాయకుల నుంచి సకారాత్మకమైన స్పందన లభించింది ఈ నిర్ణయం ద్వారా భారత్ ప్రపంచ స్థాయిలో ప్రతిస్పర్ధ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది అమెరికన్లకు కూడా భారత్ ప్రగతి చెందటమే లక్ష్యంగా ఉంది ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సాధించటమే భారత్ లక్ష్యం ట్రంప్ నేతృత్వంలో అమెరికా కూడా ఆర్థిక ప్రగతి మార్గంలో ముందంజ వేస్తోంది ఇదివరకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థికమైన అద్భుత చమత్కారాల గురించి ప్రస్తావించారు రెండు మూడు రోజుల్లో ట్రంప్తో చర్చలు జరగనున్నాయి వాటి వల్ల అద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి నన్ను రాజకీయ నైపుణ్యం నేతగా ట్రంప్ ప్రశంసించారు అయితే ఆయన కూడా ఎంతో చాకచక్యం కలిగిన వ్యక్తి నేను నేనెన్నో నేర్చుకుంటున్నాను మిత్రులారా ఉజ్వల భవిష్యత్తుకు ఉభయ దేశాలు ముందంజ వేస్తున్నాయి మీరంతా కూడా ఈ ప్రయత్నంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మీరు దేశానికి దూరంగా ఉన్నారు కానీ అక్కడి ప్రభుత్వం మీకెంతో దూరంలో లేదు విదేశాల్లో పనిచేసే భారతీయుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం ఈ మైగ్రేషన్ ప్రవేశపెట్టాం ప్రవాస భారతీయుల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం ప్రవాస భారతీయుల కోసం విదేశాల్లో ఎన్నో సహాయ కేంద్రాలు స్థాపించాం ఈ వేదికపై నుంచి నేనిచ్చే సందేశం ఒక్కటే ఇరవై ఒకటో శతాబ్దంలో నూతనమైన పరిభాషలు ఏర్పడ్డాయి నూతనమైన ఆశలు ఆశయాలు చిగురించాయి ఇండియన్ డయాస్పోరా చర్చల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ఈ రెండు దేశాలు సమానమైన లక్ష్యంతో నవనిర్మాణ సంకల్పంతో ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నాయి మీరందరూ సకుటుంబంగా భారత్కు రండి మీకు స్వాగతం అందించే అవకాశాన్ని మాకు ప్రసాదించండి భారత్ అమెరికా దేశాల మైత్రి అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది అమెరికాలోని సామాజిక రాజకీయ నేతలను ప్రముఖ వ్యక్తులను నేను హృదయపూర్వకంగా భారత్కు రమ్మని ఆహ్వానిస్తున్నాను టెక్సాస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు హోస్టన్కు కృతజ్ఞతలు ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక